ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు వారం గురువారము తారీఖు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు నుంచి పుష్యమాసం ఆరంభమవుతోంది ఈరోజు తిది శుద్ధ పాడ్యమి ఇది ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు ఉంది తర్వాత మనకి శుద్ధ విధియం మొదలవుతుంది ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది తర్వాత ధనిష్ట నక్షత్రం మొదలవుతుంది వర్జం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల పది నిమిషాల వరకు ఉంది అమృత గడియలు సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుంచి మూడు గంటల మూడు నిమిషాల వరకు ఉంది అభిజిత్ సమయం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది చూద్దాం ఈరోజు కొత్త ప్లానింగ్ ఏదైనా చేసినా కొత్త వ్యవహారాలు ఏమైనా చూసుకోవాలనుకున్నా అగ్రిమెంట్స్ లాంటివి సంతకాలు పెట్టుకోవాలనుకున్నా ఇలాంటివన్నీ కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంటాయి తదుపరి వృషభ రాశి ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతోంది దీంతో పాటుగా వ్యాపార సంబంధంగా చేసే ప్రతి పనిలోనూ వీరికి సక్సెస్ అనేది లభిస్తుంది అయితే కొంచెం వాదోపవాదాలు ఉండేందుకు అవకాశాలుంటాయి కొంచెం కోపం అనేది తొందరగా వస్తుంది తప్పనిసరిగా ఈ రెండు విషయాలలో ఈ రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వారి సంగతి కనుక మనం గమనిస్తే మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది అయితే సంతానం కొంచెం మొండి వైఖరి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానానికి కొంచెం అనారోగ్య సూచన అనేది కనపడుతోంది పరిపరి విధాలుగా ఆలోచించటం వలన మనసు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందనే మీకు చెప్పుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కనుక మనం గమనిస్తే కర్కాటక రాశి వారికి ఈ రోజు కొంత అనుకూలంగా ఉన్న రోజుగానే మనం చెప్పుకోవచ్చు అయితే కర్కాటక రాశి వారి పరిస్థితి ఏమిటి అని కనుక మనం చూసుకుంటే వీరికి అనారోగ్య సూచనతో పాటుగా ఖర్చులు అధికంగా ఉండటము హాస్పిటల్ విజిట్స్ ఉండటము అలాగే వీరు వీరి బంధుమిత్రులు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వారిని కలవడానికి వెళ్ళి వెళ్ళే ప్రయత్నాలు చేయటము కూడా మనం గమనించవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వారికి కనుక మనం గమనించామంటే సింహరాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా చాలా వరకు వ్యాపారస్తులకు అనుకూలత కనపడుతోంది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తే అవి అనుకూలంగా కనపడుతున్నాయి సంతానానికి అనుకూలత అనేది కనపడుతోంది దీంతో పాటుగా వీరు రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నా లేకపోతే అమ్మకము కొనుగోలు ఇలాంటి వాటిల్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లాంటివి ఇలాంటి వాటిల్లో వీళ్ళకి కొంత ఈరోజు అనుకూలత అనేది కనపడుతోంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి కనుక మనం గమనించామంటే కన్యారాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది కుటుంబ వాతావరణంలో అనుకూలత ఉంది ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది మీకంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి ప్రభుత్వ పరంగా మీరు అనుకుంటున్న లాభాలు లేకపోతే ప్రభుత్వ పరంగా మీరు ఆశిస్తున్నవి ఏవైతే ఉంటాయో శాంక్షన్ అవ్వటము ల్యాండ్ శాంక్షన్స్ అవ్వటము ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు జరిగి తీరుతాయి తదుపరి తులారాశి తులారాశి వారికి కనుక మనం ఈరోజు గమనించామంటే ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతున్న ఖర్చులు అధికంగా ఉన్నాయి అలాగే వీరు చాలా వరకు కూడా భూములకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గవర్నమెంట్ సంబంధంగా రిజిస్ట్రేషన్స్ వాటికి వెళ్లేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి చిన్న చిన్న ప్రయాణాలు ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ లేకపోతే కొనుగోలు కోసమైనా కూడా మీరు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కనుక మనం గమనించామంటే ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతున్నా ఈరోజు వీరు ఇంట్లోని వారితోటి కొంచెం తగువులు పెట్టుకునేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన వీరు కొంచెం ఇబ్బంది పడేందుకు కూడా అవకాశాలున్నాయి ఆరోగ్యం గురించి కొంచెం వీరు శ్రద్ధ తీసుకోవాలి అలాగే ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి తదుపరి ధనుర్ రాశి ధనుర్ రాశి వారి సంగతి కనుక మనం గమనించామంటే ధనుర్ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది అలాగే వీరికి కుటుంబ సభ్యుల మధ్యన అనురాగం అనేది కనపడుతోంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అనుకూలత కనపడుతోంది తర్వాత విద్యార్థులకి అనుకూలత కనపడుతోంది కాబట్టి ఈరోజు ధనుర్ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి కనుక మనం గమనించామంటే తప్పనిసరిగా మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణమే కనపడుతుంది ప్రతి పనిలోనూ ఈరోజు వీరికి విజయం అనేది కనపడుతోంది వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి ఆర్థికంగా అనుకూలత సంతానానికి కొంత అనుకూలత అయితే సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా చాలా చక్కటి ఫలితాలను కూడా మీకు ఇవ్వాలి గమనిస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారి సంగతి కనుక మనం గమనించామంటే కుంభరాశి వారికి రోజు కొంచెం ఇక్కడ అన్ని రకాలుగాను బాగానే ఉన్న శ్రమ అధికంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే వీరు చిన్న ప్రయాణాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఏంటంటే బంధుమిత్రుల్ని కలిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు వీరికి కొంత బాగుంటుందనే మనం చెప్పుకోవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వారికి కనుక మనం గమనిస్తే ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్న ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే కుటుంబ సభ్యుల్ని కలవాలి అని చెప్పి మీరు చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు విందు వినోదాలలో పాల్గొనేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి దీంతో పాటుగా ఆహార నియమాలు చాలా ఖచ్చితంగా పాటించాలి వీటన్నిటితో పాటుగా ఖర్చులు అధికంగా ఉండటం వలన కొంత వీరు ఇబ్బందికైతే గురవుతూ ఉంటారు మరి ద్వాదశ రాసుల వారు రోజు చేయాల్సిన పరిహారం ఏమిటి అని గనక మనం చూస్తే ఇంట్లో నెయ్యి దీపారాధన చేయటము అలాగే ఆవుకి ఈరోజు బెల్లం తినిపించటము ఇలా కనుక చేస్తే మనసులో ఉన్న కోరికలు తీరటంతో పాటుగా అష్టైశ్వర్యాలు కూడా మీకు లభిస్తాయి ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం